వైఎస్ఆర్ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు మండలంలోని పలు పంచాయతీలలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిని ప్రభుత్వం చిత్రీకరించి వైసీపీ నేతలపైన వేయడంతో ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి వద్ద లభ్యమైన లెటర్లలో ఒకదానికొకటి పొంతన లేనిదని, ఇది కావాలని చిత్రీకరించారని తెలిపారు. ప్రతిపక్ష నేతకి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి, నేతలు ఫక్రుద్దీన్, షరీఫ్, వెంకటరెడ్డి తదితరులు మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం మీడియాలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది మీరందరూ కూడా చూసింటారు. ఒక వ్యక్తి నటించలేడు, ఒక వ్యక్తి మహానటుడు. మహానటుడు చంద్రబాబు నాయుడు, నటించలేని వ్యక్తి వాస్తవానికి దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉండే మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి నటన తెలియక ఆడి కింద పడి అలాడింటాడు. చంద్రబాబు నాయుడు గారు అట్లా గుర్చింటే కూడా అభిమానులను చంపేసింది. మనం అంతా కూడా చూసాం తిరుపతిలో ఆయన ఏ విధంగా ముఖం పెట్టాడు, ఏ విధంగా భయంతో ఉనికిపోయాడు. మరి ఆయన నేరుగా ఇంటికి పోయాడా లేకపోతే హాస్పిటల్కి పోయాడా? హాస్పిటల్కి వెళ్ళాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వైజాగ్లోనే హాస్పిటల్లో చేరలేదంటే నీ మీద నమ్మకం లేక చేరలేదు. అక్కడ కూడా ఏదైనా ప్రయత్నం చేస్తావు, పోలీసులు కూడా ప్రొటెక్షన్ కూడా ఇవ్వరు అనే భయంతోనే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో చేయడం జరిగింది. మరి మీరంతా చూస్తూ ఉన్నారు ఆగ మేఘాల మీద డీజీపీ గారు చెప్పారు ఏమి జరగలేదు అంత నటన అని చెప్పి. మరి దాన్ని పట్టుకొని మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. మరి మీరు నిజంగా అది నటన అయితే మీరు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు? ఈ పేపర్లలో ఉండేటివన్నీ కూడా మీరు చిత్రీకరించండి, ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ రైటింగ్, ఆ హ్యాండ్ రైటింగ్.